క్రైస్తవ్యానికి క్రైస్తవ్యం మీద ఈగ వాలిందో జయశాల పీడి సుందరరావు మీద కత్తి పడినట్టు తీసుకుంటాడు ఇక ముందు. మరలా చెప్తున్నాను, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, శివసేన, విశ్వ హిందూ పరిషత్, మత ఛందస్ పిచ్చి వాళ్ళతో చెప్తున్నాను, రెచ్చిపోతే క్రైస్తవుడు చచ్చిపోడు. కబర్దార్, టూ మచ్ అయిపోతున్నారు మీరంతా, టూ మచ్. భారతదేశం అబ్బ సుమ్మ, భారతగడ్డ మీ బాబు సుమ్మ, మీ తాత సంపాదించిన ఆస్తి ఇది. మేము భారతీయులు ఏమనుకుంటున్నాం మమ్మల్ని? జాగ్రత్త, ఇది సింహ గర్జన, విడిచిపెట్టను మిమ్మల్ని. ఎంతటి పెద్దవాడవైనా నీ పార్టీలో, రేపొచ్చే జనరల్ ఎలక్షన్స్లో నిన్ను మట్టి కరిపించకపోతే నా పేరు జైశాలి పీడి సుందర్రావు కాడు. మర్యాదగా లోబడి సమాన దృష్టితో క్రైస్తవ్యాన్ని ప్రేమించకపోతే భారతదేశంలో అధికారం అన్నది నీ చేతిలోంచి పీకేస్తాం. ఏమనుకుంటున్నావో, ఈరోజు దేశం ఉందంటే క్రైస్తవులు ఉండబట్టే. వాళ్ళ వ్యతిరేకమయ్యారో, వాళ్ళ ఆవేశం నువ్వు ఇంకా చూడలేదు. నిద్రపోతున్నారు వాళ్ళంతా, రెచ్చగొట్టకండి. ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళంతా, మిమ్మల్ని నమ్మి డిస్టర్బ్ చేయకండి. కనుక రాష్ట్రం అంతా ప్రతి పట్టణంలోని ర్యాలీలు నిర్వహించబోతున్నారు స్వామిని కొట్టినందుకు. అంతకుముందు సంజీవరావు అనే పాస్టర్ని దారుణంగా చంపేశారు ఈ దుర్మార్గులు. వరుస చావులు జంట నగరాల్లో జరుగుతున్నాయి, అది క్రైస్తవులు సంఘకాపరులను చంపుతున్నారు వాళ్ళు. ఈ ర్యాలీ 31 మంగళవారం ఉదయం 9:30 ఉడ్పేట విజయవాడ కళాశాల ఉడ్పేట నుండి కలెక్టరేట్ వరకు జోనల్ డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కనుక ఆల్ ఏటీసీసీ లీడర్స్, బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులు, ప్రిన్సిపాల్స్, బైబిల్ రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్స్, పిల్లలు అందరూ ఈ భారీ ర్యాలీలో పాల్గొండే. ఈ ర్యాలీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ వీడియోస్ మనం పంపాలి, ఎందుకంటే నెట్ ద్వారా ప్రపంచానికి చూపిద్దాం. ఈ పనికి మాలిన అతి చెత్త దారుణమైన ఈ మీడియా, ఆఫ్టర్ ఆల్ మీడియా, సోషల్ మీడియాను ఉపయోగిద్దాం, ఉపయోగించుకుందాం. మన నెట్ ద్వారా ప్రపంచానికి వాస్తవాన్ని ప్రకటిద్దాం. ఓకే, ఇంతమంది ర్యాలీలు చేయబోతున్నారో ఒక వారం ముందుగా మనందరికీ తెలియచేయండి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఉమ్మడిగా కూర్చొని ఒక ప్రణాళికను సిద్ధం చేయకపోతే మత ఛాందస్సులు రెచ్చిపోతారు. గమనించండి, అన్ని సంఘాల కాపరులు మాతో ఏకీభవించండి, ఏకీభవిస్తున్నారు, వందనాలండి. అన్ని సంస్థల డైరెక్టర్లు మాతో ఏకీభవించండి. క్రైస్తవ్యం జోలికి వచ్చిన వాడిని ఏం చేయాలనేది చట్టం దగ్గరికి వెళదాం, దాటిపోతే దేవుని దగ్గర పెడదాం. ఇష్యూ దేవుడి దగ్గరికి వెళ్ళిందా, వాడు బతికి బట్ట కట్టడు. ఇట్స్ మోస్ట్ డేంజరస్ పీనల్ కోడ్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలారా, హింస ఎందుకు మా మీద హింస? చూడండి, ఆయన స్వామి కానీ తెల్లవారండి పాపం, అందరూ మార్నింగ్ వాక్ వెళ్తారు. మార్నింగ్ వాక్ వెళ్ళేప్పుడు ప్రశాంతంగా ఉంటారు అనే ఒక మంచి ఆలోచనతో ఈ ఒక పిహెచ్డి చేసినటువంటి, డాక్టరేట్ పొందినటువంటి స్వామి 42 ఏళ్ళ చిన్నవాడండి, పెద్దవాడేం కాదు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు. అయ్యా, మాకేదో మమ్మల్ని కాపాడడానికి కామని నేను హాస్పిటల్కి వెళ్ళాను. మరి ఎంతోమంది మన అభిమానులు విపరీతంగా కామినేని హాస్పిటల్ దగ్గర ఉన్నారు నా గురించి. నన్ను ఒక్కడనే లోపలికి పంపించడానికి ఇష్టపడ్డారండి. ఐఎమ్ ఓన్లీ వన్ పర్సన్. సెల్ కూడా తీసేసుకున్నారండి ఫోటో తీస్తానని.
ఏమంటే హాస్పిటల్స్లో పేషెంట్స్ చూడడానికి వెళ్ళినప్పుడు సెల్స్ ఎక్కడన్నా తీసుకోవడం చూసారా? ఎయిర్పోర్ట్లోనే తీసుకోరు. అవునా? ఎయిర్పోర్ట్స్లోనే తీసుకోరు. ఈ మధ్యన ఏదో ఒక సెల్ ఏదో శాంసంగ్ కూడా డ్యామేజ్ అయిందని అదొకటి ఇండిగో వాళ్ళు ఫ్లైట్ ఇండిగో వాళ్ళు తీసుకోరు. ఈ మధ్యన అబ్జెక్షన్ చేస్తున్నారు బ్యాటరీస్ ప్రాబ్లమెటిక్ బ్యాటరీస్ అని. అలాంటిది ఒక పేషెంట్ని చూడడానికి వెళ్తే సెల్ తీసుకుంటావా? సెల్ ఎందుకు తీసుకున్నావు? ఫోటో తీస్తానని, ఫోటో తీసి ప్రజలతో చెప్తానని. నా గురించిన సమాచారం మొత్తం వెళ్ళిపోయిందండి. అక్కడ దగ్గరికి వెళ్ళాను, అప్పుడు ఎలా ఉన్నాడో చూపిస్తాడు మీకు. హాస్పిటల్ లోపలికి వెళ్ళాను, నేను ఒక్కడినే పంపించారు. వెనకాతల వందల మంది ఉన్నారు నా దగ్గర, వీరాభిమానులు మన పిల్లలు. షో ద ఫోటోగ్రాఫ్ అండ్ స్టాప్ ద లైట్స్. పాపం అప్పటికింకా వెంటిలేటర్స్ పెట్టలేదండి, గుండె ఆడుతుంది అప్పటికే. ఇది ఇంటెన్సివ్ కేర్ యూనిట్. నాన్న స్వామి అని పిలిచాను, పలకలేదు. సమాధి దగ్గరికి వెళ్ళిన యేసు లాజరు బయటకు రా అని పిలిచినట్టుగానే నా తండ్రి పోయి ఉన్న గొప్ప విశ్వాసంతో ఇతను బ్రతికితేనే గాని వాస్తవాలు బయటకు రావని జీవం గల మాటలను ఆయన చెవులలోనికి వెళ్ళినట్టుగా పిలిచాను. నాయన స్వామి అని, స్వామి అని. డాక్టర్లు పిలిచాను, స్టాఫ్ను పిలిచాను. ఏంటి ఇక్కడ పరిస్థితి తనదని అడిగాను. తెలీదండి అంటున్నారు. ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాడు? ఎందరో ప్రార్థన చేస్తున్నారు. తల్లి ప్రార్థన చేసినప్పుడు బిడ్డ బ్రతకాలి, వాస్తవాలు బయటకు రావాలి. మీరు ప్రార్థన చేయండి. ఆయన ఏం చేశాడు నేరం? ఆయన ఏం చేశాడండి నేరం? ఇదంతా యూట్యూబ్లోకి వెళ్ళిపోవాలి, అప్లోడ్ చేసేయాలి, మర్చిపోకండి, షేర్ చేయండి మొత్తం. ఏం చేశాడో చూద్దాం. ఉదయాన్నే వెళ్తారు అందరూ మార్నింగ్ వాక్కి. అప్పుడు చెవులో చల్లని చలికాలం కదండి. 21వ తేదీ జరిగిన సంఘటన, జనవరి 21న జరిగిన సంఘటన ఇది. రెండు చెవుల్లో దూదు పెట్టుకొని, క్రొత్త నిబంధనలో సంచి నిండా పెట్టుకొని, ఆ ముఖంలో ఆనందం. ఎవరో మాట్లాడుతున్నారని నవ్వుతున్నాడండి ఆయన. ఎవరూ లేరండి. 42 సంవత్సరాల దేవుని మీద భక్తితో బైబుల్లో చేత పట్టి, కృత నిబంధనలండి అవన్నీ, మార్నింగ్ వాక్ నడుస్తున్న వాళ్ళకి అడిగితే ఇవ్వడానికి, తీసుకుంటారా బాబాను బ్రతిమారడానికి వెళ్తున్నాడండి. డిస్కషన్స్ మతబోధ ఏమీ చేయటం లేదండి ఆయన. తన మతంలో కలవమని ఎవరితో చెప్పటం లేదండి ఆయన. అదే రోజు దుష్టులైన 4 వచ్చారండి. అడిగాను కూడా, ఈసారి కూడా చెప్పు. ప్రతిసారి అడ్రస్ ఉంది కదా సార్? ఎస్ఎంఎస్ సార్ లోయర్ టాంక్మెంట్ రోడ్డు అజామ్ మంజిల్ ఎక్కడని అడుగుతాను. అవి అవి చర్చ్ దగ్గర తీసుకెళ్తాను కదా సార్. ఎట్లా పంచినావు? ఇప్పుడు మంది 100 బ్యాగులు పోతే అడుగుతామా? మళ్ళీ కాలేందుకు మొక్కుతాను? నన్ను ఉద్దేశం తప్పు చేసినా నా కాలేందుకు మొక్కుతాను? అప్పుడు అక్కడ షాప్ ఉంది కదా, అక్కడ అడిగాను. పౌజులు పెట్టిన పౌజులు పెట్టు. ఆ సెల్ల పట్టుకున్న వ్యక్తి నల్ల నల్ల డ్రెస్ వేసుకున్న వ్యక్తి కంప్లైంట్ వాడి అతను చేత తెప్పించారు. ఏమండి ఇప్పుడు మన
ఈ మన స్వామికి కింద భాగంలో ఉన్న వ్యక్తి ఈ వెంకటేష్ గుప్తా అన్న ఆయన చూసారా మొత్తం నలుగురు ఉన్నారు అక్కడ మాట వేసి నలుగురు ఏ రకంగా అటాక్ చేస్తున్నారో అతను మతబోధ చేసి మతంలోకి బలవంత మార్పిడి చేస్తున్నాడా వీళ్ళు మతబోధ చేసి బలవంత మార్పిడులు చేస్తున్నారో మీరు జాగ్రత్తగా ఈ కాన్వర్సేషన్ వినాలి ఎందుకంటే ఇంతకీ ఇవి తీసిన ఎవరో తెలుసా వాళ్ళే ఎంత పిచ్చోడంటే ఇవి తీసి అతడు వెబ్సైట్లో పెట్టుకున్నాడు నేను ఎంత సాహసాన్ని చేశాడని అదే మనకి సింహపు కోరలలో చిక్కాడు కమాన్ ప్లే దేశం మొత్తం మీద ఎక్కడా పంచొద్దు అని చెప్పడానికి ఈయనేమో రాజ్యాంగమా చట్టానికి అధినేత ఆ మాసిపోయిన గడ్డం పండుంటుగులు నల్లింటుగులు జరికిని వేసుకున్న వాడు చెప్తున్న మాటలవి దేశంలో ఎక్కడా పంచకూడదట పుణ్యక్షేత్రాల దగ్గర పంచకూడదని చట్టం చేసిన ప్రభుత్వం మరి ట్యాంక్ బండ దగ్గర అక్కడ ఏదో దేవాలయాలు పుణ్యక్షేత్రం ఏది కాదు అది అక్కడ పంచొద్దు అని చెప్పడానికి హూ ఇస్ దిస్ ఫెలో ఎవరైనా చట్టానికి వీళ్ళని అప్పచెప్పినంత వరకు ఈ మాటలే మనకు ఎవిడెన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి వీటిని ఎక్కడా పంచొద్దంటే ఏమండి ఒక ప్రైవేట్ స్కూల్స్ పెడితే కరపత్రాలు పంచుతారు ఒక జాతర జరిగితే కరపత్రాలు పంచుతారు ఏమంటే కొన్ని హాస్పిటల్ పబ్లిసిటీ యాడ్లు ఇచ్చి కరపత్రాలు పంచుతున్నారు తప్ప అండి కరపత్రాలు పంచకూడదా ఏ మతానికి సంబంధించిన కరపత్రాలైనా పుణ్యక్షేత్రాల దగ్గర విజయవాడ తిరుపతి సింహాచలం అన్నవరం అక్కడ పంచితే చట్టం చేసుకున్నారు అరెస్ట్ చేయండి ట్యాంక బండ మీద నిత్యము వేల మంది తిరిగి ఆ రోడ్డు మీద ఏమండి ఆయన పవిత్ర గ్రంథం అనే బైబుల్ బైబుల్ అండి పవిత్ర గ్రంథం అది ఒకటి గమనించాలి మీరు ప్రభుత్వం గుర్తించాలి పోలీసులు గుర్తించాలి చట్టం గుర్తించాలి ముఖ్యముగా న్యాయమూర్తులు దయచేసి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఎంతమంది అడ్వకేట్స్ ఉత్తములైన అడ్వకేట్స్ ఉన్నారో దయచేసి ఈ కేసును స్వీకరించాలి ఒకరి మనోభావాలను దెబ్బతీయకూడదని రాజ్యాంగంలో రాసిన దానిని పెడచెవుని పెట్టి నరేంద్ర మోడీ అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి భగవద్గీత ఇచ్చాడు చదవమని అసలు అమెరికా వాళ్ళు ఆయన మూసేయాలి అక్కడ ఏమండి విదేశాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళి దేశం గురించి నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తాను నమ్ముకున్న మత గ్రంథాన్ని నాయకులకు ఇచ్చినప్పుడు అది మత ప్రచారం కాదా అది ఇంటర్నేషనల్ క్రైమా వీడి దృష్టిలో తప్పు చేస్తుంది భారతీయ జనతా పార్టీ మరలా చెబుతున్నాను రెచ్చిపోతున్నారు మీరు డిపాజిట్లు కూడా గల్లంత అయిపోతాయి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కబర్దార్ ఆల్రెడీ అమెరికన్ సెనేట్ సంతకాలు పెట్టిన ఎందరో మీకు వార్నింగ్ ఇచ్చారు భారతదేశంలో మత సంబద్ధమైన క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెడుతున్నారని మోడీ పక్కన పెట్టాడు మోడీ నువ్వు అధికారానికి రాకముందు అమెరికా నిన్ను అమెరికా గడ్డ మీద అడుగు పెట్టకుండా ఉంచింది మర్చిపోవద్దు అమెరికా నిన్ను ఎందుకు రావద్దనేసిందో తెలుసా మీరు మత ఛందస్సవాదులని క్రైస్తవ్యాన్ని హింసిస్తున్నారని క్రైస్తవులను కొడుతున్నారని అన్నారు వాళ్ళు ఆ రోజే మిమ్మల్ని రాకుండా ఆపేశారు వాళ్ళు మీకు వీసా ఇవ్వలేదు అమెరికా
ప్రధానమంత్రి అయిన తర్వాత నాయకుడు కదా అని భారత ప్రజలు ఓటు వేసి ప్రధానమంత్రిగా నిన్ను నిలబడితే ప్రజలను బట్టి క్రైస్తవులను బట్టి మిమ్మల్ని అక్కడికి రప్పించింది అమెరికా. అమెరికా గడ్డ మీద అడుగు పెట్టించింది అమెరికా మిమ్మల్ని. ఏమనుకుంటున్నారు క్రైస్తవులంటే, పరిపాలించండా, ప్రజలకు తిండి పెట్టండర్రా, ప్రజలకు గూడు ఇవ్వండర్రా, ప్రజలకు గుడ్డలు ఇవ్వండర్రా అని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే దేవుడు గురించి చెప్పొద్దండర్రా అంటారేటర్రా మీరు, మీకేం పిచ్చా. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి, నెక్స్ట్ క్లిప్. జాగ్రత్తగా చూడాలి. వెంకటేష్ గుప్తా అతనికి ఆయన ఎదురుకుండా నిలబడ్డాడు. తొగాడి ఆ శిష్యుడు అంటే జాగ్రత్త జాగ్రత్త, పౌజులు పెట్టు. మరణశయ్యం మీద పడుకోబెట్టడానికి కుట్ర పన్నుతున్నారు ఈ కుట్రదారులు. హ్యాపీగా ఉన్నాడు, నవ్వుతున్నాడండి. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్, స్వామి ఎంత గొప్పవాడండి, భయపడి పారిపోలేదే. తీసుకెళ్తున్నారు ఎక్కడికో అంటే ఫోనులు చేసి ఎక్కడో చంపడానికి కుట్ర పన్నారు ఈ దుష్ట చతుష్టయం నలుగురు. 42 ఏళ్ల వయసున్న ఆయన మార్నింగ్ వాక్కి ఎవరైనా అడిగితే బైబుల్ ఇవ్వడానికి వెళ్ళాడు. కరపత్రాలు ఇవ్వకూడదా? మేము ఎక్కడ కరపత్రాలు, మేము ఎక్కడ బైబుల్ ఎవరికి ఇవ్వకూడదా? మీ పుణ్యక్షేత్రాల దగ్గర ఇస్తే అడగరా? అంటే మేము ఎక్కడ ఇవ్వకూడదు ఎవరికైనామని? భారతదేశానికి శత్రువులు ఎందుకు తయారవుతున్నారో తెలుసా? ఎలాంటి తుష్టమైన గుణాలు, దుష్టమైన గుణాలు కలిగిన వారు ఉన్నారు. మత చంద సోదరు, హైందవులు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్సమాజ్యాలు. మీరు చాలా మంచివాళ్ళు హైందవ సోదరులారా, మీకు చేతులెత్తి జోడిస్తున్నాను. ఇలాంటి మత చాందస్వత చీడ పురుగుల్ని, ఈ గుప్తా లాంటి వాళ్ళని ఎందుకు మీరు ఉంచుతున్నారు మీ మధ్య? తరిమేయండి మీ దగ్గర ఉండకుండా. మీ అందరికీ చెడ్డ పేరు ఇలాంటి దుష్టుల వలన. చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. హుయిస్ హీ, ఎవరండి ఇతను? హుయిస్ గుప్తా? అంటే తొగాడియా పక్కన కూర్చున్నంత మాత్రాన క్రైస్తవులకు తొక్కదీద్దాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? మత ఛాందస్ పిచ్చి అధికారులు నీ పక్కన ఉన్నారనా? నాయకులు నా ప్రక్కనున్న నా ప్రక్కనున్న ఆయన పేరు చెప్తే నీ గుండాకి చచ్చిపోతావు. ఫోటోలు తీర్చుకోవడం కాదు, ఎవరెవరినో తీసుకొచ్చి పక్కన కూర్చొని, మిస్టర్ గుప్తా దేవుని శిక్ష నీ మీద అమలు జరుగుతుంది, ఎదురు చూడు. ఏం చేశారు వాళ్ళు? చట్టం ఉంది కదా, ట్యాంక్ బండి మీద జరిగితే ఇస్ ఇన్సిడెంట్. ట్యాంక్ బండి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా మహంకాళి పోలీస్ స్టేషన్కు ఎక్కడికి 14 కిలోమీటర్ల దూరం, 4 కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా, ఏరియా పోలీస్ స్టేషన్ ఉన్నా అక్కడ తీసుకెళ్లకుండా 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహంకాళి నగరంలో అయ్యగారు అక్కడ కాపురం ఉన్నారేమో మరి, అక్కడ పోలీసులు ఇతనికి కలిసి వచ్చారేమో మరి, అక్కడ పోలీసులకు మత చందస్వాద నాయకుల నుండి ఫోన్లు వచ్చాయో మరి, ఎఫ్ఐఆర్ రాశావా, ఎవరిని తిట్టాడని రాశావు? ఈ మధ్య కాలంలోనే స్వామిని ఏదో చేశారండి వీళ్ళు. చూపించు నాయన, జీసస్ ఎప్పుడు పుట్టాడో అని అడుగుతున్నాడు చూడండి. ఏమండి పౌజులు పెట్టరా, జీసస్ ఎప్పుడు పుట్టాడో తెలుసా అని అడుగుతున్నాడు.
మరలా చెప్తున్నాను మిస్టర్ గుప్తా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మత నాయకులలో గురువులలో మీస ఉన్న మగారు ఎవడైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్. ఎప్పుడు ఎక్కడ పుట్టాడో చెప్తాను నీకు. ఆర్ యు రెడీ? చెప్పు శివసేన, బజరంగ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ మత శక్తులున్న నాయకులు మీలోనూ కూడా పూజారులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, బాబాలు ఉన్నారు, స్వామీలు ఉన్నారు, ఎనీ ఇంటర్నేషనల్ ఫిగర్. మీ మతానికి సంబంధించి మేము ఎప్పుడు ఖురాన్ జోలికి వెళ్ళం, భగవద్గీత జోలికి వెళ్ళం, రామాయణం జోలికి వెళ్ళం. మా జీజస్ దృష్టికొచ్చావు నువ్వు ఇప్పుడు చెత్తావు. మా మనోభావాలు దెబ్బతీయడం కాదా అది? నిన్ను మూసేయకూడదా? నీ మీద కేసు పెడుతున్నారా వాళ్ళు? అందుకే మహంకాళి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు నువ్వు. అక్కడ నీ వాళ్ళు ఉన్నారు, అది నీ ఊరు. తీసుకురా, ఛాలెంజ్ చేశాను సికింద్రాబాద్, నీ ఊరే వచ్చాను, నీ స్టేజ్ మీద నిలబడ్డాను. ఏ మత నాయకుడు తెస్తావో తెచ్చుకో, ఓడిపోతే నా కాళ్ళ కింద పెట్టుకుంటాను నిన్ను. నేను ఓడిపోతే నీ కాళ్ళ కింద దూరిపోతాను. తీసుకురా, ఎవరు తీసుకొస్తావో నాతో వాదించడానికి. ఓ ఇంటర్నేషనల్ ఫిగర్ అయి ఉండాలి, వీధి కుక్క ఉండకూడదు. ఎవరండి మాట్లాడడానికి అలాగా? ఏంటండి ఒక ఒంటరి వాడిని చేసేంత దారుణంగా మాటలతో చంపుతున్నారు వీళ్ళంతా? క్రైస్తవ్యమా? ఇంకా నువ్వు చీర కట్టుకుని ఉంటావా? చాలా రెచ్చిపోతున్నారు వీళ్ళంతా. వీళ్ళు చట్టాన్ని పట్టించుకోవటం లేదు, పోలీసులు పట్టించుకోవటం లేదు. అధికారం మా చేతిలో ఉంది కదా అని ఉత్తరప్రదేశ్లో ఏం చేశారో చూద్దరు కానీ ఇది కంప్లీట్ అయిపోయినామంట. చూపించను ఆయన చూసారు నాయన ఎలా ప్రశ్నిస్తారు. ఎక్కడ అసలు భారతదేశంలో ఎక్కడా పంచకూడదటి దేశాల్లో వీడియోడండి చెప్పడానికి, పంచొద్దని చెప్పడానికి. హిట్లరా, బిస్మార్కా, నెపోలియనా? అసలు చరిత్ర తెలియని చరిత్రహీనులు అండి వీళ్ళు. బైబుల్ ఎంత గొప్పదో చూపిస్తాను. బైబుల్ తప్పని మగాడెవడైనా మీ మత ఛందస్సువాదుల్లో ఉంటే, ఆడు ఇంటర్నేషనల్ ఫిగర్ అయితే, రెండు క్షణాల్లో వాడిని మట్టి కనిపించేస్తాను, తీసుకొస్తా నువ్వు. ఇట్స్ ఎ ఛాలెంజ్, ఇంటర్నేషనల్ ఛాలెంజ్. మర్యాదగా మా జోలికి రాకుండా నోరు మూసుకొని మీ మనోభావాలు దెబ్బతిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మా మనోభావాల జోలికి వచ్చారా? ఖబర్దార్. ఏమండి ఈ నార్త్ ఇండియా ఎలాగైపోయింది ఏంటండి? చాలా దారుణంగా మారిపోయింది నార్త్ ఇండియా, చాలా దారుణంగా మారింది. నేరం చేసినప్పుడు పోలీసులు ఉన్నారు, మత సంబంధమైన నేరం చేసినప్పుడు పోలీసులు ఉన్నారు. మనుషులెవరండి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి? మనుషులెవరండి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి? భారతదేశంలో క్రైస్తవులు ఉండబట్టే భారతదేశం ఒక పూట అయినా అన్నం తింటున్నావు. ఇక్కడున్న నేరాలు, ఇక్కడ జరుగుతున్న ఘోరాలు ప్రపంచ దేశాల్లో ఎక్కడో జరుగుతాయి, కానీ ఈరోజు నువ్వు టూ మచ్ అయిపోతున్నావు ఆ కంట్రీ. వద్దు, నీ ప్రక్కన అరేబియా సముద్రం ఉంది, ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంది. ఈ ప్రక్కన బంగాళాఖాతం ఉంది, ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంది. ఒక పక్క హిందూ మహాసముద్రం ఉంది, నిన్ను లేపేయటానికి దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంది. ఒక పక్క హిమాలయాల కింద మహాభూకంపాలు, అగ్నిపర్వతాలు ఉన్నాయి, పలకలు సర్దుకోబోతున్నాయి. అతి భారీ భూకంపం హిమాలయాల్లో జరగబోతుంది, అవి కూడా నీకోసం ఎదురు చూస్తున్నాయి. మట్టి కలిసిపోతావు, నీట మునిగిపోతావు. క్రైస్తవ్యాన్ని రెచ్చగొట్టకో, క్రైస్తవ మనోభావాలకు అడ్డు చెప్పకో. మిస్టర్ గుప్తా వెంకటేష్, మీ గురువుతో మాట్లాడు. కప్ప ఎవరండి? తొక్కాడియా, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, శివసేన, విశ్వ హిందూ పరిషత్. మీలో బైబుల్ తప్పు పట్టే మగాడు ఎవడైనా ఉంటే తీసుకురండి సింహం దగ్గరికి, రెండు క్షణాలు మట్టి కరిపిస్తాను. ఆ తర్వాత మీరంతా క్రైస్తవ్యాన్ని ఒప్పుకు తెరాలి.
రక్షకర్త. రెచ్చగొట్టకో. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సోదర సోదరి మండలారా, సంఘ కాపరులారా, సంఘ పెద్దలారా, మిషనరీ నాయకులారా, రండి చేతులు కలుపుదాం. మత ఛందసవాదాన్ని ఉక్కు పాదాలతో అణిచేద్దాం. కేసీఆర్ గారు మాటలు ఇచ్చారే తప్ప, క్రిస్మస్ రోజున బట్టలు పంచారే తప్ప అడుక్కున్నాడు అనుకున్నావా క్రైస్తవులు? ఆ రోజు పలికిన కేసీఆర్ మాటలేంటో తెలుసా? క్రైస్తవ్యం మీద ఎవరైనా దాడి చేస్తే ఉక్కు పాదంతో నొక్కేస్తానన్నాడు, కానీ కనపడకుండా పోయాడు. నాయకులు మాటల గారడీలే. కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ పిల్లలు క్షేమంగాను, మీ ఇల్లు క్షేమంగాను, మీ రాష్ట్రం క్షేమంగా ఉండాలి అంటే క్రైస్తవులపై దాడు, ఏ ఒక్కరిపై దాడులొద్దు. ఇస్లాం వారి మీద దాడులొద్దు, ఇతర మతస్థుల మీద దాడులొద్దు. శాంతపరచండి, శాంతపరచండి. మీ గురించి దేవుణ్ణి అడుగుతాను నేను. మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడింది, అది మీకు తెలుసు. మీకు జెడ్ కేటగిరీ ఇచ్చారని తెలుసు. వద్దు, మీకు అపాయం లేకుండా కాపాడుతాం క్రైస్తవులు మేమే. చట్టాలున్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయమూర్తులు ఉన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి. మేమెప్పుడు ఈ రాజ్యాంగానికి చట్టానికి లోబడిన వారం కాము. అందరి వారం. వేల మంది నా పిల్లలు రక్తదానం చేశారు, వేల మంది. క్రైస్తవులకెమ్మని కాదు, ప్రాణం పోతున్న ఏ ఒక్కరికైనా మా రక్తాన్ని బ్రతికించండి. ఇచ్చిన క్రైస్తవ్యానికి మీరు చేసే గౌరవం మర్యాద ఇదేనా కేసీఆర్ గారు? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నాయన కేటీఆర్, యువర్ ఎ సన్ ఆఫ్ కేసీఆర్. యవనస్థుడు నువ్వు కూడా ఆలోచించు. అమ్మా కవిత, కవితనే పేరు. నువ్వు కూడా ఆలోచించు తల్లి. మీ ఫ్యామిలీ మాట్లాడండి. తెలంగాణ అప్పుడు మీకిందే ఉంది. మత ఛందస్వాదం అనచాలి మీరు. గతంలో సంజీరో ఒక పాస్టర్ని చంపేశారు, ఇప్పుడు మరణశయ్య మీదకు పంపించారు స్వామిని. వద్దు, తప్పు చేయకండి. ఈ నేరం మీ మీదకే వస్తుంది. మీరు రాష్ట్రానికి మీ తండ్రి తండ్రి. చీఫ్ మినిస్టర్ మీన్స్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది స్టేట్ తెలంగాణ. మీరైనా చెప్పండి తల్లి.